హలో వెల్కమ్ టు ఈ ఈరోజు వీడియో వచ్చేసి ఒక దోశ అయితే నేను రెసిపీ చాలా తీసేయండి చేసి మీకు చూపిద్దామని అలా అలాగే అలాగే డిలే అయిపోతుంది కానీ మీకు అయితే చూపేదానికి అవ్వలేదు అందుకనే సో ఈరోజు ఓన్లీ స్పెసిఫిక్గా ఆ దోశ రెసిపీయే మీకు చూపిద్దామని ఓన్లీ అదే అయితే వీడియో నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను సో కొంచెం ఇంట్రో ఉంటా బాగుంటుందని సో ఇంట్రో అయితే ఇప్పుడు ట్రై ఇప్పుడు చేస్తున్నాను నేను ఎడిట్ చేసేటప్పుడు సో ఇంకొక విషయం చెప్పాలి ఇంకో టెన్ మెంబర్స్ అయితే మన ఛానల్కి త్రీ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే అవుతారు సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మాట మర్చిపోకండి అలాగే పక్కన బిల్ల కొన్ని క్లిక్ చేశానైతే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన మీ వరకు వచ్చేస్తుంది సో ఆయన వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నేనైతే ఒక కొత్త సిరీస్ కూడా స్టార్ట్ చేసాను కదండి ఒక చిన్న మాట అనేది సో కొంచెం వ్యూవర్స్ తక్కువ వచ్చారు వ్యూస్ తక్కువ వచ్చాయి ఓకే పర్లేదు ఇంకా నెక్స్ట్ వీడియోస్కి కూడా మంచి వ్యూస్ రావాలని అనుకుంటున్నాను ఆయన్ మన ఛానల్ని స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ అవుతుంది ఇంకా కాలేదు ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయితే వన్ ఇయర్ అవుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్ గ్రోత్ కొంచెం 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 పెరుగుతూ వచ్చింది ఓకే చాలా బెటర్ అండి ఛానల్ గ్రోత్ కూడా మంచిగానే వస్తుంది సో సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా మెంబర్స్ అయితే చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయట్లేదు లైక్ చేశారనుకోండి ఇంకొందరికి కూడా మన వీడియో అయితే వెళ్తుంది వాళ్ళు కూడా చూస్తే ఇంకా లైక్ చేస్తే ఇంకా కొందరికి వెళ్తుంది కాబట్టి సో లైక్ చేయడం మాత్రం మిస్ కాకండి కంపల్సరీగా మన వీడియోకి లైక్ మాత్రం చేయండి ఆయన సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని ఇంకా ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని సో ఇంతే అండి సో మన రెసిపీని అయితే స్టార్ట్ చేసేదాము రెసిపీని చూసేద్దాం సో నేను అయితే ఇక్కడ టూ గ్లాసెస్ బ్రౌన్ రైస్ తీసుకున్నాను కావాలంటే మీరు వైట్ రైస్ తీసుకోవచ్చు బట్ బ్రౌన్ రైస్తో నీకు కొంచెం హెల్తీ కాబట్టి నేను బ్రౌన్ రైస్ టూ గ్లాసెస్ తీసుకున్నాను ఒక హాఫ్ గ్లాస్ శనగపప్పు అండ్ హాఫ్ గ్లాస్ పెసర్లు అండ్ హాఫ్ గ్లాస్ మినపప్పు కూడా తీసుకున్నాను కావాలంటే ఇవి మీరు వన్ వన్ గ్లాస్ కూడా తీసుకోవచ్చు అండ్ ఒక వన్ టేబుల్ స్పూన్ మెంతులు మెంతులు ఇదే కాదండి మనం వైట్ రైస్ తోని చేసినా కానీ మెంతులు మీరు ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నారనుకోండి మన దోశలు చాలా క్రిస్పీగా బాగొస్తాయి అండ్ ఇదంతా నేను ఒక టూ టు త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఒక నైట్ మొత్తం మీరు అట్లనే ఉంచేయండి చూసారు కదా ఒక నైట్ మొత్తం ఇట్లానే ఉంచేసాను నేను కావాలంటే ఇంకెక్కువసేపు అయినా మీరు ఒక మినిమమ్ టెన్ టు ట్వెల్వ్ అవర్స్ నానబెట్టేసుకోండి నానబెట్టుకున్న తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి చాలా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇది మనం మెత్తగా అయితే మిక్సీ అవుతుంది మనం నానబెట్టుకున్నాం కాబట్టి చాలా మెత్తగా మిక్సీ అవుతుంది సో చూసారు కదా మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత పుల్వడానికి కూడా మనం ఈజీగా టెన్ టు ట్వెల్వ్ అవర్స్ అయితే పక్కకు పెట్టేసేయాలి సో నేనైతే ఇక్కడ చట్నీ యాడ్ చేస్తున్నాను చట్నీ వచ్చేసి పల్లీలు వేయించుకొని అండ్ కొంచెం పచ్చిమిర్చి చింతపండు ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం వెల్లుల్లి ఇవి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే తగినంత సాల్ట్ అండ్ మన చింతపండు డైరెక్ట్ మిక్సీలో కాకుండా ఇలా ఆయిల్ ఒక్కసారి ఫ్రై చేశారనుకోని మనం పచ్చిమిర్చితో పాటు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ చెట్ అయిపోయింది సో దానికి పోపు అయితే వేసుకున్నాను పోపు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వన్ వన్ టేబుల్ స్పూన్ వేసి కలియామాకు వేసేసి పోపేశాను మన చట్నీలో కళ్యామాకు ఇస్ అ బెస్ట్ అని చెప్పొచ్చు సో ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది చట్నీ వేసుకున్నప్పుడు మటం కళ్యాణకు వేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మన పిండి అయితే చాలా సూపర్గా అంటే మంచిగా పులిసింది కదా చూస్తున్నారు కదా ఇలా మంచిగా బబుల్స్ వచ్చాయి అనుకోండి మన పిండి పర్ఫెక్ట్గా ఉందన్నమాట చూస్తున్నారు కదా చాలా బాగా క్రిస్పీగా వచ్చాయి అసలు టేస్ట్ అస్సలు తెలియట్లేదు సో నేను మొత్తం పిండిలో అయితే మనం చేసుకోము కదా సో కొంచెం పిండిని ఒక బౌల్లో తీసుకొని కొంచెం సాల్ట్ అండ్ కొన్ని వాటర్ పోసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మనం దోశలు వేసుకోవడమే చూసారు కదండి ఎంత ఈజీగా ఎంత సింపుల్గా మనం చేసేవచ్చు వైట్ రైస్తో కాకుండా ఇలా బ్రౌన్ రైస్తో ట్రై చేయండి అండ్ ఇందులో పెసర్లు శనగపప్పు వేసాం కాబట్టి అది కూడా హెల్త్కి చాలా మంచిది మనం వైట్ రైస్తో వేసే జస్ట్ రైస్ అండ్ మినప్పప్పు ఇవి మాత్రమే యాడ్ చేస్తాం కదా సో ఇందులో కొంచెం పెసర్లుగా నీచన్గా పప్పు ఇలాంటివి కూడా మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా కొంచెం ప్రోటీన్ అనేటివి మన బాడీకి ఇచ్చినట్టు అవుతుంది సో ఇలా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయండి అండ్ మన ఛానల్లో మీరు స్టార్టింగ్ నుంచి చూస్తున్నట్టయితే చాలా చాలా డిఫరెంట్గా రెసిపీస్ అయితే చేస్తూనే ఉంటాము అండ్ ఇంకా ఫ్యూచర్లో కూడా రాబోతున్నాయి అండ్ మన ఛానల్ వచ్చేసి వ్లాగింగ్ కిచెన్ వే ఎక్కువ చూపిస్తున్నాయి అనుకోకండి ఇవి కూడా మన లైఫ్లో ఇంపార్టెంట్ కాబట్టి ఎందుకంటే లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అంటే మన లైఫ్లో జరిగే ప్రతి మూమెంట్ని మన ఛానల్లో అయితే చూపిస్తాను సో అందుకనే ఛానల్ నేమ్ వచ్చేసి లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండి ఇందాక ఇంట్లో చెప్పినట్టు ఇంకో టెన్ మెంబర్స్ అయిపోతే మన ఛానల్కి త్రీ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయిపోతారు సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే కన్సిడర్ టు సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ అకాన్ని క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన మీ వరకు వచ్చేస్తుంది అండ్ లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి అండ్ ఇలాంటి కొత్త కొత్తగా రెసిపీస్ ట్రై చేద్దాం అని ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అనుకుంటారు కదా సో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఇంకా లైక్ చేశారనుకోండి మన ఛానల్ని ఇంకొంతమంది చూస్తారు వాళ్ళు కూడా మంచిగా సబ్స్క్రైబ్ చేశారంటే మీరు అలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీకోసం టిప్ అదేంటి అంటే మనం దోశలు ప్రతిసారి వేస్తుంటే ఒక్కొక్కసారి అతుక్కపోతాయి కదండి అలా అతుక్కపోకుండా ఉండాలి అంటే మనం అప్పుడప్పుడు ఆయిల్ని స్ప్రెడ్ చేయడమే కాకుండా తడి క్లాత్తో ఒక్కసారి పెనాన్ని దూరవండి కొంచెం వాటర్ జల్ వేసి అనుకోండి తర్వాత మీరు కావాలంటే ఆయిల్స్ ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి లేదంటే అలా మీరు దోశలు వేసేసుకున్నా కానీ మంచిగా ఈజీగా తీయడానికి వస్తాయి క్రిస్పీగా వస్తాయి చూసారు కదా ఎంత బాగుందో చాలా చాలా బాగుంది ఇది చాలా దశ నుంచి మీరు చూపిద్దాం చూపిద్దాం అని అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు సో ఈరోజు ఎలా అయినా చూపించాలని వీడియో అయితే చేసేసాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ షేర్ కామెంట్ అండ్ సప్